బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో సుదీర్ఘమైన కాలంలో మానవుడు చెప్పుకోదగ్గ వస్తువుగా లేకుండా ఉండిన సమయం ఒకటి గడవలేదా? నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతన్ని వినేవాడుగా చూసేవాడుగా చేశాము. మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక వాడు కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేదా కృతజ్ఞుడుగా తయారైనా వాడి ఇష్టం. మేము వాడి స్వేచ్ఛను హరించలేదు. అవిశ్వాసుల కోసం మేము సంకెళ్లను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. నిశ్చయంగా సజ్జనులు, విశ్వాసులు కాఫూర్ కలుపబడిన మధుపాత్రలను సేవిస్తారు. అదొక సరోవరం. దైవదాసులు దాన్నుండి తనివి తీరా త్రాగుతారు. తాము కోరిన చోటికి దాని పాయలు తీసుకుపోతారు. వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. అల్లాహ్ ప్రీతి కోసం నిరుపేదలకు, అనాథులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు. పైగా వారిలా అంటారు, మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము. అంతేగాని మీ నుండి మేము ఎలాంటి ప్రతిఫలాన్ని కానీ ధన్యవాదాలను కానీ ఆశించటం లేదు. నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము. అందువల్ల అల్లాహ్ వారిని ఆనాటి కీడు నుండి రక్షించి వారికి ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని ఒసగాడు. వారి సహనానికి బదులుగా వారికి స్వర్గాన్ని, పట్టువస్త్రాలను ప్రసాదించాడు. వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్యతాపాన్ని గానీ, చలి తీవ్రతను గానీ చూడరు. స్వర్గవనాల నీడలు వారిపై పడుతూ ఉంటాయి. వాటి పండ్ల గుత్తులు క్రిందికి వ్రేలాడుతూ అందుబాటులో ఉంటాయి. వారి సేవలో వెండి పాత్రలు, గాజు గిన్నెలు తిప్పబడుతూ ఉంటాయి. ఆ గాజు గిన్నెలు కూడా వెండివై ఉంటాయి. వాటిని నింపేవారు ఒక అంచనా ప్రకారం సరిగ్గా నింపి ఉంటారు. వారికక్కడ సొంటి కలిపిన మధు పాత్రలు త్రాగడానికి ఇవ్వబడతాయి. స్వర్గంలోని ఒక సెలయేరు నుండి, దాని పేరు సల్సబీ. వారి చుట్టూ నవ నవలాడే పిన్న వయస్కులైన అబ్బాయిలు తిరుగాడుతూ ఉంటారు. వాళ్ళు నిత్యం అబ్బాయిలుగానే ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు చెదిరిన ముత్యాల అని భావిస్తావు. నువ్వు అక్కడ ఎటు చూసినా గొప్ప అనుగ్రహాలు, మహాసామ్రాజ్య వైభవమే కానవస్తాయి. వారి శరీరాలపై పచ్చని, నాణ్యమైన సన్నని సిల్కు వస్త్రాలు, దళసరి పట్టు వస్త్రాలే ఉంటాయి. ఇంకా వారికి వెండి కంకణాలు ఆభరణంగా తొడిగింపబడతాయి. వారి ప్రభువు వారికి స్వచ్ఛమైన, పరిశుద్ధమైన మధువును త్రాగిస్తాడు. ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది, గుర్తించబడింది అని వారితో అనబడుతుంది. నిశ్చయంగా మేము నీపై ఖురాన్ను అంచెల వారీగా అవతరింపజేశాము. కాబట్టి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నీ ప్రభువు ఆదేశంపై స్థిరంగా ఉండు. వారిలోని ఏ పాపాత్ముని, మరే కృతజ్ఞుని మాట వినకు. నీ ప్రభువు నామాన్ని ఉదయం, సాయంత్రం స్మరిస్తూ ఉండు. రాత్రి వేళ ఆయన సన్నిధిలో సాష్టాంగ పడుతూ ఉండు. రాత్రి చాలాసేపు ఆయన పవిత్రతను కొనియాడు. వీళ్ళు తొందరగా లభించేదాని ప్రపంచం పై మోజు పడుతున్నారు. తమ వెనుక ఒక బరువైన దినాన్ని వదిలి వేస్తున్నారు. మరి చూడబోతే వీరిని పుట్టించింది, వీళ్ల కీళ్లను దృఢపరచినది మేమే. మరి మేము తలచుకున్నప్పుడల్లా వీరికి బదులుగా వీరిలాంటి వారిని తీసుకురాగలము. నిశ్చయంగా ఇదొక ఉపదేశం. ఇక కోరిన వారు తమ ప్రభువు మార్గాన్ని అవలంబించవచ్చు. అల్లాహ్ కోరనిదే మీరు కోరలేరు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు. ఆయన తాను కోరిన వారిని తన కారుణ్య పరిధిలోకి తీసుకుంటాడు. దుర్మార్గుల కోసం ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు.